ఈరోజు ఇంత ఇంత 8 నెలలనే మార్పు అంటే ఏం, ఈ మార్పు అని చెప్పేసి ప్రజలు నెత్తి కొట్టుకుంటున్న సంగతి మనం చూస్తా ఉన్నాం ఈరోజు. మరి క్షేత్ర స్థాయిలో కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారి మంత్రులకి గజగజలాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటే మీరెందుకు గజగజలాడుతున్నారు? అర్థం కాని పరిస్థితి ఉన్నది. వణుకుతున్నారు. ఎందుకు వస్తారు కేసీఆర్ గారు? ఇంకేముంటారు? నిన్న ఏ ముఖం పెట్టుకుని వస్తారని చెప్తారు? నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారికి తెలియాలి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ కష్టం అనేది మర్చిపోవద్దు. ముక్త మన బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా? పదే పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు. అనేక మంది దాన్ని ఏకభవించినారు. ఎవరు జగమెరిగిన సత్యం అది. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవని అడిగినా, పండు ముసలోని అడిగినా, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటే గజగజలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించని వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా? క్షేత్రస్థాయి తెలియాలి. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్నే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను అమాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసుకుంటామో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఎంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం, వారి కృషి, మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినాం. రాజకీయంగా ఎన్ని ఉండొచ్చుకున్నా, ఎన్నెన్నుండో చిన్ని మాటలను మాడుకోవచ్చు, కానీ నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు 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 చెప్పదలుచుకున్నా. కాబట్టి సాధించిన తెలంగాణని మరి అనేక రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి బాటలో దూసుకుపోయి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా మరి తీర్చిదిద్ది నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారికే ఉంటుంది. అలాంటి నాయకుడు వస్తా అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తారంటారా? ఒక్కొక్కటే మాటలు చెప్పాలంటే మరి కేసీఆర్ గారు రాకముందుకు తెలంగాణ రాష్ట్రం సాధించిన కొత్తలో మరి యొక్క వరి ధాన్యం యొక్క మరి ధాన్యం యొక్క కెపాసిటీ కేవలం 60 లక్షల ధాన్యాలు ఉంటే, మరి 60 లక్షల టన్నులుంటే మరి వారు 2024 వరకు అది 3 కోట్ల టన్నులకి అయినటువంటి విషయాన్ని బట్టి విక్రమార్క గారు ఒక్కసారి గ్రహించాలా? అలాంటి నాయకుడిని ఏ ముఖం పెట్టుకొని వస్తారంటారా? మరి వారు ఒకటి కాదు రెండు కాదు అనేక రంగాల్లో, అటు వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, అటు పారిశ్రామిక రంగాన్ని కానివ్వండి, అన్ని రంగాలని కూడా వారు అభివృద్ధిపరిచి నిలబెట్టి మరి ప్రగతి వైపు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిది గర్వపడలేంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరిని అడిగినా ఈరోజు ప్రజలు అడిగినా ఏ మారుమూల గ్రామం పోయినా ప్రతి ఒక్కరు చెప్పినటువంటి మాట ఇదని చెప్పేసి గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్లోకి వస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు, 420 హామీలు, 420 హామీలు మీరు ఇచ్చిన, నేను అనేక హామీలు ఇచ్చినారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు మీరు ఇంకా దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా నేను మళ్ళొకసారి, బట్టి విక్రమార్క గారు మరి మీరు ఎన్నికల ముందు అఫిడవిట్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అఫిడవిట్ 6 గ్యారంటీలని
13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను.